నేను ఏమంటున్నానంటే, దేవునికి విధేయుడైతే, దేవుడు చెప్పిన మాటకు మీరు లోబడితే, ఖచ్చితంగా మీ జీవితం చాలా 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 ధన్యకరంగా మారిపోతుంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని కృపలో నానాటికి మీరు ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీ కుటుంబం దేవుని యొక్క కాపుదల ఉంది. ఈరోజు సాతాను యొక్క ప్రతి కీడు, ప్రతి శోధన మీకు దూరం కాబోతున్నాయి. సాతాను యొక్క పన్నగాని దేవుడు కంప్లీట్గా లయపరచబోతున్నాడు. సాతాను యొక్క కీడు మీకు దూరం అయిపోతాయి. ఏ బాధలైనా మిమ్మల్ని చుట్టూ ముట్టాలనుకుంటే, ఏ కీడైనా మీకు జరగాలనుకుంటే, యేసు నామములో అది దూరం అయిపోతాయని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు. అలాగే మీకు దూరం అయిపోనగాక ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 91:10-11. దేవుని బిడ్డలారా, నిన్న కూడా నేను చెప్పాను, ఒక రాత్రికి రాత్రి దేవుడు పరిస్థితిని మార్చగలుగుతాడు. ఒక్క రోజులోనే మీ పోరాటం ఏదైతే ఉందో, మీ ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ఉందో, మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి కారణమైన సమస్యలు ఏదైతే ఉందో, వాటి నుండి దేవుడు పరిపూర్ణంగా మిమ్మలను విడుదల చేయగలుగుతాడు. సూర్యుడు అస్తమించే లోపల, లేకపోతే ఒక రాత్రి లోపల దేవుడు ఎంటైర్ నీ లైఫ్ను సంపూర్ణంగా మార్చగలుగుతాడు. ఒక వ్యక్తి, మరి హైదరాబాద్లో మనోహర్ అనే వ్యక్తి, 10 సంవత్సరాలుగా ఆయన చదువుకు తగిన ఉద్యోగం లేదు. ఆయన మొంటి పట్టుదలతో ఉండిపోయాడు. నేను ఏం చదువుకున్నానో దానికి తగిన ఉద్యోగం రావాలని పట్టుబట్టాడు. దేవుని బిడ్డలారా, 10 ఇయర్స్ ఆయన జీవితంలో ఏ అద్భుతం జరగలేదు. ఒకరోజు నా దగ్గరకు వస్తే యేసునామంలో ఆయన కొరకు భారంగా ప్రార్థన చేసి ప్రవచనం చెప్పాను. ఎందుకు దేవుడు నీకు ఒక వారం లోపల అద్భుతం చేయలేడు, అది త్వరలోనే అద్భుతం జరగబోతుందంటే, వెరీ నెక్స్ట్ డే ఆయనకు ఇంటర్వ్యూ అయింది, ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు తన చదువుకు తగిన ఉద్యోగాన్ని పొందుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు నీకు అద్భుతం చేయగలుగుతాడు. దానికి ప్రధానమైనది ఏ శ్రద్ధతో మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అది ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, అది నీకు ప్రతికూల అనిపించినా, దేవునికి లోబడటం వలన భౌతికంగానో నీ శరీరంలోనో ఏదైనా నొప్పియో బాధో అనిపించాల్సి వచ్చినా, దేవునికి లోబట్టదు కంటే ఉత్తమమైనది ఈ భూమిలో ఏది లేదు. మీరు అన్నీ చేస్తున్నారు కానీ దేవునికి లోబడకుండా ఉన్నారు కాబట్టి మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయట్లేదు. ఎంతోమంది జీవితం ఈరోజు ధన్యకరంగా మారింది. దేవుడు ఒక రోజులోనే వాళ్ళ జీవితాన్ని మార్చి పడేశాడు. కానీ మీ జీవితంలో ఎందుకు అద్భుతం జరగట్లేదు అంటే, మీరు దేవుడికి లోబడకుండా ఉన్నారు. చూడండి, లూకాసువార్త 5:1-11 చదివితే, మరి పేదురు అప్పుడే ఆ రాత్రి అంతా శ్రమ పడ్డాడు. ఒక్క చేపలు కూడా వలలు వేశాడు సముద్రంలో, ఒక్క చేపలు కూడా పట్టలేకపోయాడు. ఇప్పుడు అదే సముద్రంలో ప్రభు వలలు వేయమన్నప్పుడు ఆయన దేవునికి లోబడి ప్రతికూల పరిస్థితి అయినా తన కళ్ళతో చూస్తాడు. ఆ రాత్రి అంతా శ్రమ పడినా ఒక్క చేపలు కూడా సముద్రంలో దొరకపోవటం, అదే సముద్రంలో ప్రభు వలలు వేయమన్నప్పుడు ఇంకా ఆయన వెనక ముందు ఆలోచించలేదు, వలలు వేశాడు. అంతేకాదు, నీ దోరిని కొంచెం లోతుకు తీసుకెళ్ళంటే లోతుకు తీసుకెళ్ళాడు. అంటే ఆయనలో ఎంత విధేయత కనబడుతుందో చూడండి. అద్భుతం జరిగిన తర్వాత కూడా లోబడ్డాడు. కొంతమంది అద్భుతాలు జరిగిన తర్వాత లోబడరు. ఇంకా మెరకలు జరిగిపోయింది కదా, ఆశీర్వాదం వచ్చేసింది కదా అని లోబడరు. కానీ ఆయన తర్వాత కూడా లోబడ్డాడు. నేను మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేస్తానంటే, ప్రభా నేను ఇంటికి వెళ్ళి నా సొంత విషయాలు చూసుకుని వస్తాను అనలేదు. లేకపోతే నాకు కొన్ని ఇంటిలో కొన్ని చేయాల్సిన నా బాధ్యత ఉంది, అవన్నీ చేసుకుంటూ వస్తానని చెప్పలేదు. బైబిల్ చెప్తుంది వెంటనే దేవునికి లోబడ్డాడంట. లూకాసువార్త 5:1-11
పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం. సో నేను ఏమంటున్నానంటే, దేవునికి విధేయుడు అవుతే, దేవుడు చెప్పిన మాటకు మీరు లోబడితే, ఖచ్చితంగా మీ జీవితం చాలా 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 ధన్యకరంగా మారిపోతాయి. మీ మారు మనసు విషయంలో, నీ పరిశుద్ధత విషయంలో, ఈవెన్ కొంతమందికి అయితే బాప్టిజం విషయంలో, సేవకి సమర్పించుకున్న విషయంలో, కానుకల విషయంలో, దశభాగ విషయంలో, ఇతరులతో సమాధాన పడే విషయంలో, కొన్ని కార్యాన్ని విడిచిపెట్టే విషయంలో దేవునికి లోబడండి. దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. తిరుగుపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనాన్ని మీరు చదవాలని కూడా రూపెరట మనం వచ్చేస్తున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. విధేయత కలిగిన వారుగా, నిన్ను ఘనపరిచేవారుగా అయ్యా తండ్రి ఉండులాన సహాయం చేయండి. అయ్యా యెషయా గ్రంథం 36:20 రాయబడిన ప్రకారం, నా ఆత్మను మీ అందు ఉంచి కట్టడలు అనుసరించేవారుగాను, నా మాటలు కైకొంటున్న వారుగాను చేస్తానన్నా ప్రభా. నీ ఆత్మను మాలో ఉంచండి యెషయా, ఇప్పుడే ఉంచండి ప్రభా, అప్పుడు మీకు లోబడతాము తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.